తెలంగాణ కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్రకు సిద్దమవుతోంది. రూట్ మ్యాప్, ఇతర అంశాలపై పార్టీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది. యాత్రకు వేసిన కమిటీలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు పీసీసీ చీఫ్. మరోవైపు తమను పట్టించుకోవటం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన ఇద్దరు నేతలపై ఉత్తమ్ సీరియస్ అయ్యారు. ఏప్రిల్ 1 నుండి 10 వరకు రెండో విడత బస్సు యాత్రను నిర్వహించబోతోంది తెలంగాణ కాంగ్రెస్. ఏప్రిల్ 1న రామగుండం నియోజకవర్గం నుండి యాత్ర ప్రారంభం కానుంది. రాత్రి రామగుండంలో సభ నిర్వహించి మరుసటి రోజు సింగరేణి కార్మికులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఏప్రిల్ 10 తర్వాత 3 రోజులు బ్రేక్ ఇచ్చి తిరిగి మూడో విడత యాత్ర ప్రారంభమవుతుంది. అయితే ఈసారి యాత్రలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అక్రమంగా అనర్హత వేటు వేశారనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలనుకుంటోంది. మా బస్సు యాత్ర ప్రధాన ఉద్దేశాలు మీకు తెలియజేస్తున్నా. ఒకటి, శాసనసభలో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి తన వైఫల్యాలు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుందని చెప్పి అసెంబ్లీ నుంచి కౌన్సిల్ నుంచి కేసీఆర్ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గెంటేసిండో అది ప్రజల్లోకి తీసుకుపోవడానికి, మర్డర్ ఆఫ్ డెమోక్రసీ ఏ విధంగా కేసీఆర్ శాసనసభలో శాసన మండలిలో ఏ చర్చ లేకుండా బడ్జెట్ పాస్ చేసిండో అది ప్రజల్లోకి తీసుకుపోవడానికి. రెండో విషయం, ఏ హామీలు ఏ మాటలు చెప్పి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఏ విధంగా ఈ నాలుగేళ్లు వైఫల్యం చెందినరో, ఏ విధంగా ఈ బడ్జెట్ లో కూడా కేటాయింపు చేయలేదో అది కూడా ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఈ ఫేజ్ బస్ యాత్ర. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న హామీ, రిజర్వేషన్లపై జనంలోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. చైతన్య యాత్రపై వేసిన కమిటీలో ఒంగులేటి దానం నాగేందర్లకు అవకాశం కల్పించింది పీసీసీ. డెమోక్రసీకి పట్ట పగలు కీల్చేస్తున్నారు. ఏ సుమన్ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ తీసుకొచ్చినందుకు ప్రయత్నం చేసినారు, త్యాగాలు చేసినారు. ఆ విద్యార్థులు కేజీ టు పీజీకి ఇవ్వండి సార్ అంటే ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చి ఆ బీద వాళ్లకు, ట్రైబల్ ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్లకు అన్యాయం చేస్తున్న దానికి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారి అనుమతితోనే మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఆ బిల్లు కావాలని మేము వ్యతిరేకిస్తామని చెప్పి ఆయన తెలుసుకొని మాకు ప్లాన్గానే వాళ్ళ ఎంపీలు రోజు చేస్తున్నారు. ఆడ ఏం లేదట, మేము ఒక్క దినం చేస్తే దాంట్లో ఒక ఇద్దరు మెంబర్లు 3 మెంబర్ చేస్తే ఒక దినమో 2 గంటలో ఏదో చేస్తారు, కానీ మాకు సెషన్ 2 మెంబర్లకు కంప్లీట్గా తీసేయడం ఇది అన్డెమోక్రటిక్గా ఉంది, నేచురల్ జస్టిస్కు టోటల్గా భిన్నంగా ఉంది. అసెంబ్లీలో అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పార్టీ వారి కోసం అన్ని రకాలుగా పోరాడుతుంటే మంచి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటం లేదని, ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడం ఏంటని ఎమ్మెల్యేలిద్దరిని నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాము అలాంటి ఫిర్యాదులేవీ చేయలేదని కోమటిరెడ్డి, సంపత్, పీసీసీ చీఫ్ ఉత్తమ్కు వివరణ ఇచ్చారని తెలుస్తోంది. ప్రభుత్వం తమ పట్ల వ్యవహరించిన తీరును చైతన్య యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.